పార్టీ పెట్టడానైతే ఎవరు తప్పు పట్టరు, పార్టీ పెట్టే హక్కు స్వతంత్రం ఆమెకుంది. కానీ ఈ సమయంలో నిరుద్యోగులు అనే ఒక అంశాన్ని తీసుకొని 72 గంటల పాటు దీక్ష కూర్చోవడం రాజకీయ కోణంలో ఎలా చూడాలి? ఆవిడ కార్యక్రమం మొదటి కార్యక్రమం సక్సెస్ఫుల్గా నడిచింది. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ కొంచెం ఆ తర్వాత మదనబడి ఉంటాడు. యాక్చువల్గా తెలంగాణ రాష్ట్ర విజయం తర్వాత ఒక్కదానికన్నా అవకాశం ఇచ్చాడు ఆయన. ధర్నా కానీ దీక్ష కానీ సభ కానీ ఏది పెట్టుకుంటానని అడ్డం పడ్డారుగా. దీక్షలకి ధర్నాలకైతే అసలు ధర్నా చౌకే తీసేశారు. కాంగ్రెస్ అడిగినా ఎవరు అనుమతి, బీజేపీ అడిగినా ఎవరు, జనసేన అడిగినా ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వంది ఈమె కట్టించారు అంటే సరే ఆంధ్ర ఓటర్లు ఈ సెంటిమెంట్ లెక్కేసుకుని ఉంటారు. ఇంకోటి రెడ్డి సామాజిక వర్గము, ఎస్సీ ఎస్టీ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఓటింగు, ఈ లెక్క నల్గొండ ఏరియాలో కూడా ఉంటుంది కదా నాగార్జున సాగర్కి, అదేదో మనం జడగొట్టినట్టు అవుద్ది ఎందుకు లేని ఇచ్చి ఉంటారు. అంతేనా ఈ బలం ఏంటో సార్ చూద్దామని చెప్పి ఇచ్చారంటారు? లేదు లేదు, బలం ఏందో చూద్దామని అంత పిచ్చోడు కాదు ఆయన. ఆయన బలాలను అవతల వాళ్ళ బలాన్ని తొక్కేయాలనుకుంటాడు కానీ అసలు ఎంత బలం చూడదు. అది వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చేస్తారు రిపోర్ట్. ఆంధ్ర పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏదో తొక్కేసామనే ఫీలింగ్ రాకూడదు అని ఇచ్చారు. ఒకరోజుకే ఇచ్చారు పర్మిషన్. ఈవిడ కూడా ఒకరోజు అనే బిగిన్ చేసి తర్వాత దాన్ని కొంచెం డ్రమటైజ్ చేసింది. దాంతో ఏమైంది, కేసీఆర్ ఇంకోసారి అవకాశం ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు బండి సంజయ్ బయలుదేరుతుంటే ఇంట్లోనే అరెస్ట్ చేస్తారు. బట్టి విక్రమార్క ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కదా, అప్పుడు తన్ని ఇంట్లోనే అరెస్ట్ చేస్తారు. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళు పెట్టినా ఇంట్లోనే అరెస్టులు చేస్తారు. అట్లాంటిది ఈవిడికి ఒక్కదానికి అట్టిచ్చారు పర్మిషన్. ఇంకా పూర్తిగా పార్టీ పెట్టలేదు కాబట్టి ఎందుకు లేదు ఆ లెక్కనైతే కోదండరాంకి ఇస్తున్నారు పర్మిషన్. కోదండరాంని అరెస్ట్ చేస్తున్నారు. ఆయన పార్టీ ఉందిగా, అదే అనేది ఆయన పార్టీ చిన్న పార్టీనే కదా, అది దానికి కూడా మరి ఇవ్వట్లేదుగా, కమ్యూనిస్టులకు కూడా ఇవ్వట్లేదుగా, ఇంకొకదానికి అట్టిచ్చారు. అంటే ఇంకా ఫుల్ పేజ్డ్ రాజకీయ నాయకులు చూడట్లేదేమో కేసీఆర్ గారు తెలిసి. ఆయన నేను అనుకోవడం రెండు యాంగిల్స్ ఉంటుంది. ఒకటి ఆమె మీద ఆల్రెడీ ఇప్పుడు బీజేపీ ఏమస్త్రం వేస్తుంది కేసీఆర్ మనిషి అని, ఆ ముద్ర వేస్తే పాజిటివ్ ఓట్లు వస్తాయి అనుకుని ఉంటారు. ఆంధ్ర ఓటు ఇప్పుడు రాజశేఖర రెడ్డి నేను పొగుడుతుంటాడు కదా, రాజశేఖర రెడ్డి బిడ్డను తొక్కేసారనే ఫీలింగ్ రాకూడదు కదా. రాజశేఖర రెడ్డి ఎందుకు పొగుడతాడు? రెడ్డి ఓట్లు ప్లస్ తన మంత్రివర్గంలో నెక్స్ట్ ప్లేస్లో ఎవరు ఎక్కువ ఉన్నారు ఈయన తర్వాత? రెడ్లే కదా ఎక్కువ ఉంది. కాబట్టి అట్లాంటప్పుడు రెడ్లని డిస్టర్బ్ చేయకూడదు. ఇంకోటి ఆంధ్ర వాళ్ళ ఓట్లే ఇప్పుడు యాడ్ తెలంగాణకి టీఆర్ఎస్కి. ఒకప్పుడు ఏ ఆంధ్ర ఓటర్లను తిట్టారు, ఇప్పుడు అదే వాళ్లే ఇప్పుడు వాళ్ళకి ఇరుసు, అది పోగొట్టుకోకూడదు అన్న ఉద్దేశంతో ఇచ్చుంటారు. ఇంకోటి ఈవిడికి ఇచ్చినంటే అంత పాజిటివ్గానే చూస్తున్నాడు కదా ఆయన అనే ఫీలింగ్ కోసం. కానీ ఈవిడ ఎక్కిపెట్టిన బాణమే గురే కేసీఆర్ గారి మీద. ఇప్పుడు కామన్గా ఉంటుంది అంటే తను సీఎం కావాలంటే సీఎం దిగాలనే కదా కోరిక. జనాలు అలా ఫీల్ అవుతారా అనేది చూడాలి.